క్షణికావేశాలు అధికంగా ఉండే కొన్ని రాశి చక్రాలు ఉన్నాయి. అందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని భిన్న అంశాలలో అర్థం చేసుకోవడానికి సూచించదగిన ఉత్తమ మార్గాలలో రాశి చక్రాలు కూడా ఒకటి. జ్యోతిష శాస్త్ర సంజ్ఞలు వ్యక్తి వ్యక్తిత్వానికి అర్థం పడతాయి. ఇక్కడ మన ప్రవర్తన దృష్ట్యా అధిక స్థాయిలో క్రూరత్వం ప్రదర్శించే రాశి చక్రాల గురించి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారేమో పరిశీలించి చూసుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఉక్రోషానికి కోపానికి మారుపేరుగా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా చెప్పుకున్నాం. దయా జాలి కరుణ ఎంతగా ప్రదర్శిస్తారో కోపం కూడా అంతకు రెట్టింపు రీతిలో ప్రదర్శించడం వీరు నైజంగా ఉంటుంది. తమ పట్ల చేసే తప్పులకు తక్కువ గిరిగీసుకున్నట్లుగా కనిపించే మేషరాశి వారికి క్షణికావేశాలు కూడా అధికంగానే ఉంటాయి. క్రమంగా అనాలోచితంగా విరుచుకుపడ్డం వంటి చర్యలు కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే ప్రతీకారేచ్ఛ అధికంగా కలిగిన వీరు తిరిగి చెల్లించే నిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కోసారి మాటలు అదుపు తప్పి అసలు ఆ వ్యక్తి వీరేనా అనే అనుమానం కలిగేలాగా కూడా మనకు వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. అతి త్వరగానే కోపం నుంచి కూడా బయటపడతారు. జరిగిన సన్నివేశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటివి కూడా సర్వసాధారణంగానే ఉంటుంది ఈ రాశి వారిలో. ఇది ఒక రకంగా మంచి విషయమే అని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా వారి మాటల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. కర్కాటక రాశి. అదేంటి, కర్కాటక రాశి వారంటేనే సున్నితత్వానికి మారుపేరు, భావోద్వేగాల నిలయమని గతంలో మీరు చెప్పారు కదా అని అంటారా? వీరికి క్రూరత్వానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. కర్కాటక రాశి వారు భావోద్వేగాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చినట్లే అవి అదుపు తప్పితే మాత్రం క్రూరత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. తమ విషయంలో తప్పు చేసిన వారి పట్ల హేయభావం ప్రదర్శించడం, అసహ్య ధోరణితో మెలగడం వంటివి వీరి క్రూరత్వ లక్షణాలకు తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా స్నేహానికి విలువిచ్చేవారిలాగాను నమ్మకస్తున్నలే కూడా మెలుగుతూ ఉంటారు. కానీ వీరి మనసుని బాధ పెట్టేలా ప్రవర్తిస్తే మాత్రం నెమ్మదిగా హేయభావాన్ని ప్రదర్శిస్తూ మీ నైపుణ్యాల్ని సైతం ఎగతాళి చేసేలాగా వ్యంగ్య ధోరణిని అవలంబిస్తూ ఉంటారు. ప్రతీకారేచ్ఛ అనేది వారి హృదయాల నుండి అంత తేలిగ్గా బయటికి పోదండి. పైగా ఇతరుల బలహీనతలను వెంటనే పసిగట్టే లక్షణం వీరు సొంతమని చెప్పచ్చు. క్రమంగా వారికి మీ మీద పగ చల్లారేంత వరకు కూడా మిమ్మల్ని తరచూ అవమానపరుస్తూనే ఉంటారు. మరియు అంత సులభంగా కూడా చేసిన తప్పులను క్షమించరు. ఇక మకర రాశి వారు. మకర రాశి వారు తమ ఉన్నత లక్ష్యాల పట్ల, ఉద్యోగం పట్ల నిబద్ధత కలిగిన వారిగా ఉన్న ఎడల అంత తేలిగ్గా అనవసర విషయాల జోలికి వెళ్ళని వారిగా కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏదైనా సమస్య తలెత్తిన ఎడల వారు కూడా తమ తమ పరిమితుల్ని అధిగమించేసి క్రూరత్వాన్ని ప్రదర్శించగలరు. క్రమంగా వీరి కోపావేశాలు, కక్షపూరిత నిర్ణయాలు భయం కోల్పోయేవిగా కూడా మనకి కనబడుతూ ఉంటాయి. వీరు తమ కోపం తగ్గేంత వరకు తమ లక్ష్యాల్ని సైతం పక్కన పెట్టేసే అవకాశాలున్నాయి. అంత ప్రతీకార ఇచ్చాను ప్రదర్శించే వీరితో జగడాలు లేకుండా చూసుకోవడమే అన్నింటికంట ఉత్తమంగా సూచించబడుతోంది. ఇక సింహరాశి. సింహరాశి అన్ని రాశుల్లోనూ ఒక ప్రసిద్ధమైన సంకేతంగా కీర్తించబడుతుంది అనేది జగమెరిగిన సత్యమే. కర్కాటక రాశి వారి వలనే వీరు కూడా కోపావేశాలకు లోనైనప్పుడు వ్యంగ్య ధోరణిని అవలంబిస్తూ ఉంటారు. సింహరాశి వారు క్యాలిక్యులేటెడ్ మైండ్స్ వలె చెప్పబడుతూ ఉంటారు. వీరు ఎవరిని లక్ష్యం చేసుకుంటారో వారి మీద ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. గెలవడం కోసం ఎంపిక చేసుకునే వారి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. క్రమంగా ఫలితాల సాధన వీరికి సులువుగానే ఉంటుందని చెప్పచ్చు. వృశ్చిక రాశి. ఈ జాబితాలో వృశ్చిక రాశి చివరిదిగా చెప్పుకోవచ్చు. భిన్న ప్రవర్తనని ప్రదర్శించడంలో వృశ్చిక రాశి వారు వైవిధ్యంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. అది సంతోషమైనా కావచ్చు, భావోద్వేగాలైనా కావచ్చు, క్రూరత్వమైనా కావచ్చు, పూర్తి స్థాయిలో సంపూర్ణతను కలిగి ఉంటారు ఈ లక్షణాలలో. వీరికి ఒక వ్యక్తి మీద కోపావేశాలు తలెత్తాయనుకోండి, వారి గౌరవభావాల గురించిన ఆలోచన ఏమాత్రం కలిగి ఉంటారు. వెనుక మాటల స్వభావాలు లేని కారణంగా మొహం మీదే అవమానించే లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అవతల వారు బాధపడుతున్నా సరే ఏమాత్రం కనికరించనే స్వభావం వీరు సొంతమని చెప్పచ్చు. క్రమంగా వీరి కోపావేశాలు తారాస్థాయికి చేరినప్పుడు మీ ఉద్దేశాలను, విలువల్ని కూడా లక్ష్యం చేసే అవకాశాలున్నాయి. అందుకే వీరి స్నేహితుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని
జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యుల పట్ల వీరి ప్రేమ మరియు జాగ్రత్త అనిర్వచనీయం. క్రమంగా తమ కుటుంబం జోలికి వచ్చిన వారిని తమ మనసులో ప్రత్యేకమైన శత్రువులుగా నిర్ధారించేసుకుంటూ ఉంటారు ఈ రాశివారు.